ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఏం చేయమంటారు చెప్పండి. ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడో ఉంటాడా? అదేనండి, ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడో కొట్టకుండా ఊరుకుంటాడా? చంపేస్తాడంతే. ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్? బయటికి వెళ్ళు. ఏమండి వెళ్తాను బాబు, మీరు కొట్టుకోండి తిట్టుకోండి, మాకెందుకు? ఏంటో ఏ జరగాల జరుగుతుంది. వాడు చేసిన తప్పుకి చంపాల్సిందే. నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా? ఆహా, ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అన్నమాట. ముందు పెళ్లి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ముందు బయటికి వెళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తావు, నీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏం లేదయ్యా, నా తమ్ముడు నీ కూతురు మీద మనసు పడ్డాడు. చెప్పుతో కొడతారా కుక్క? ఏంటి, నువ్వు నా కూతురు మీద మనసు పడ్డావా? చంపేస్తారా రే. తప్పే ఉందయ్యా, నువ్వు నా మీద ఆశపడలేదు. అలాంటి వాడును ముందు నీ కూతురిని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి. ఆ తర్వాత నీ తమ్ముడి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో. నేనేం అడ్డురాను. నువ్వే బావి వరస లేని కుక్కవి. వీడి బతుకి నా కూతురు వరస. కొట్టారంటే మొహం చెడ్డే అయిపోద్ది. వాడికి ఏం తక్కువ? ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు? నీకు తెలీదా నీతో జాతి తక్కువ కుటుంబం వీడు ఉంచుకున్న తన తమ్ముడు? ఇదిగో నా నోటి నుంచి బూతులు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను జాతి తక్కువ దానైతే నువ్వు జాతి తక్కువడు కదా, నీ కూతురు మాత్రం ఏంటి హంతకుడు కూతురు కదా, గోడ పుట్టి నక్కనే చంపేసాడు కూతురు కదా. ఈ విషయం నేను బయట పెడితే నీ కూతురిని కూడా ఎవడొకడు ఉంచుకోవాల్సిందే. అయినా నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానన్నందుకు సంతోషించు. ఏంటి వాగుతున్నావు? పెళ్లి జరుగుతుందని కళ్ళు కూడా అనుకోవద్దు. పెళ్ళాపడానికి తండ్రి కొడుకులు వస్తున్నారట. తలుపులన్నీ మూసేయండి, వాళ్ళని లోపల రాకుండా చూసుకో. అలాగే పంతలు తొందరగా మంత్రాలు చదువు. ఏమైంది? చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. కాపాడుకుంటూ వచ్చావా? ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు. ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ పెళ్లి ఇవరకు కొంచెం ఓపిక పట్టు. అది కాదు గౌరీ, నా మాట విను. ఫోన్లే పాపం కదా అని బతిమాలుతుంటే ఏంటి నీకంత పొగరు? ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు? ఏంటి సరసా? బాబు, ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు. ముగ్గురిని ఎంతసేపటి నుంచి బతిపాలుతుంటే ఏంటి నీ పొగరు? నన్ను క్షమించి సుమాత్రే, ఇంతకాలం నేను నిన్ను
నేను పాపిస్తాన్ని సింహాద్రి. అయ్యో అమ్మా ఊరుకో, ఇటువంటి దుర్మార్గుణ్ణి కట్టబెట్టావా సింహాద్రి? ఈ గౌరమ్మ జీవితం పచ్చగా ఉండాలనేరా, నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనావురా. మొత్తం వేళ మించిపోతోంది. చూడు ప్రభా, తాళి కడితే మన రెండు కుటుంబాలు అవుట్ అవుతాయని నువ్వే కదా చెప్పావు. కాసేపు ఆగు బాబా, అక్క ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. పని కాస్త వెళ్ళి చూడమ్మా. అలాగే. తాళి కట్టిన తర్వాతైనా మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు. నా మాట విన్నా వద్దు బాబా, మా అమ్మ లేకుండా మా అక్కయ్య పెళ్లి జరిగింది. ఆ రోజే మా అమ్మ చనిపోయింది, అలాంటి పెళ్లి నాకొద్దు. దగ్గరుండి తీసుకోమన్నారమ్మా. రామ్మా, నేను రాను. నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తానని పెద్దకి చెప్పొచ్చానమ్మా. రామ్మా, నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను. నేను ఎవరు అమ్మా, నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం. రా తల్లి, రాను. ఇక్కడ నుంచి నా జీవితం ఇంట్లోనే. వద్దమ్మా, వీళ్ళంతా మనుషులు కారమ్మా, రాక్షసులు. రామ్మా, ఎవరయ్యా రాక్షసులు? తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు. నీకేం తెలుసు మాట్లాడతావు? ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతితో అన్నం తిన్నా నువ్వు, కనీసం అవిశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి. అలాంటి నువ్వు నాకు రీతులు చెప్తున్నావా? మన అమ్మని చంపింది ఆయన కాదమ్మా, మన అమ్మని చంపింది భర్త. నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని, ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకుని శిక్ష అనుభవించాడమ్మా. ఆ నిజం తెలుసుకోకుండా ఇన్ని రోజులు ఈయన్నే మనందరం అపార్థం చేసుకున్నాం.
నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో ఇప్పుడు కూడా మా గౌరమ్మ సుమంగళిగా ఉండాలనేరా, నిన్ను చంపకుండా ఇడిసి పెడతాను. అయ్యా తలుపులన్నీ మూసేస్తున్నాయి. తలుపులు కొట్టినా తీయట్లేదండి. భజంత్రులు చెప్పుడు కూడా వినపట్లేదండి. నానా నువ్వు నూరేడు సన్నగా బతకాలా, పెద్ద పెద్దని బాగా చూసుకోరా. మిమ్మల్ని అనరాని మాట్లాడతాను. అయ్యో క్షమించండి. అంత మాట్లాడకమ్మా. రామ్మా పేదోళ్ళమని ఒక్క ఆస్తి కోసం నువ్వు ఆశపడ్డావు, నేను ఆశపడ్డాను. కానీ ఆస్తి కోసం అక్కనే మన అక్కనే చంపావని నాకు తెలీదు. నీ తోడబుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా. అందుకే నన్ను నా కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలేసి వెళ్ళావా చిన్నయ్య? చూడరా చిన్నయ్య, చూడరా నీ కొడుకును, చూడరా నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా. ఇప్పుడు నా చిన్న కూతురు కోసం నీ ప్రాణాలే విడిచిపెట్టి వెళ్ళావు కదరా శివాద్రి. శివాద్రి శివాద్రి, మనందరినీ వదిలిపెట్టి నా కుటుంబం కోసం ఇంత త్యాగం చేశావు, నీ కోసం నేనే చూడండి.
అయ్యగారిని కూడా నీతో తీసుకెళ్ళిపోయావు అయ్యా.